కుండలిని యోగ రహస్యము బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు ఎలా అయితేనేమి ప్రపంచంలో రెండే కులాలన్నది పెద్దల వాదం మంచివారంతా ఒక కులం చెడ్డవారంతా ఒక కులం అని అభిప్రాయం మరి ప్రతి చిన్న విషయానికి నేడు కుల మతాల ప్రసక్తి వస్తున్నది కదా దీనికి పరిష్కారం ఏమిటి అని సందేహం మన వేదాలలో కానీ పురాణాల్లో కానీ ఈ కులాల ప్రసక్తి ఇతమిత్తం లేదు గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు మాత్రం వారి వారి వృత్తుల్ని బట్టి నేనే నాలుగు కులాలను కల్పించాను అన్నారు అంటే వృత్తిరీత్యా కులాల ప్రసక్తి తప్ప జాతిరీత్యా మానవతావాదం దృష్ట్యా కులాలు లేవన్నది సుస్పష్టం ఇదే విషయాన్ని బ్రహ్మవాదులు కూడా అంగీకరిస్తారు దేవి భాగవతంలో వేదాలు బ్రహ్మనాదులు చదువుకుంటే తంత్రాలు అందరూ అభ్యసించవచ్చు అని స్పష్టంగా ఉంది ఇంకా మరికొన్ని ప్రమాణాలు కూడా ఈ విషయంలో మనకు గమనించాలి ముఖ్యంగా గుణభేదాన్ని బట్టి మానవుల ప్రవృత్తి ఉంటుంది సత్వము రజస్సు తమస్సు అని మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణం నిదానపరతని చాటుతుంది ఇది బ్రాహ్మణుల లక్షణం ఇందులో అహంకారానికి కోపానికి తావులేదు రజోగుణం అహంకారానికి కోపానికి మూలం అవుతున్నది తమస్సు కేవలం అజ్ఞానానికి కారణం అవుతున్నది మన అందరిలోనూ ఈ మూడు గుణాలు ఏవో కొన్ని పాళ్లల్లో ఉన్నాయి కొందరిలో ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుంది మిగిలిన రెండు గుణాలు తక్కువ పాళ్ళల్లో ఉంటాయి కాబట్టే కొందరికి కోపతాపాలు ఎక్కువగా ఉండటం మరి కొందరిలో సాత్విక భావమే గమ ఉండటం గమనించదగింది మనం ఇత పూర్వం పరిశీలించిన పద్ధతిలో చూస్తే సాత్వికత బ్రాహ్మణ లక్షణం అనిపిస్తుంది అంటే బ్రహ్మవాది అని అర్థం అయితే అనాదిగా బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్న వారు అహంకార క్రోధావిష్ఠులై తమ బ్రాహ్మణ్యాన్ని మరిచిపోయిన పరిస్థితిలో నిజమైన బ్రాహ్మణులెవరు అన్న జిజ్ఞాస కలగడం సహజం మన కుండలిని యోగ సిద్ధికి సంబంధించినంత వరకు కుల మతాల ప్రసక్తి లేదు రాదు కానీ గమనించదగ్గ విషయాలు చాలా ఉన్నాయి మన శరీరంలో ఉన్న జీవుడు బ్రాహ్మణుడు కాదు మన ఋషులలో కొందరు పెద్దలు క్షత్రియులై జన్మించి బ్రహ్మర్షులైన వారు ఉన్నారు క్షత్రియ కాంతకు బ్రాహ్మణుల వలన జన్మించి బ్రహ్మోపదేష్ఠలు అయిన వారు ఉన్నారు కేవలం బ్రాహ్మణుడిగా పుట్టాను కనుక నేను బ్రహ్మవాదిని అంటే మనం అంగీకరించబోము అలాగే నేను బ్రాహ్మణుడను కాను బ్రాహ్మణేతరుడను బ్రహ్మవాదిని కాగలన అని సందేహపడవలసిన అవసరం లేదు కూడా పరబ్రహ్మమును ఎరిగిన వారందరూ బ్రాహ్మణులే అధ్యాపనం అధ్యయనం యజ్ఞం చేయడం చేయించడం దానం ఇవ్వడం దానం పుచ్చుకోవడం బ్రాహ్మణుల లక్షణాలు విపరీత వ్యాఖ్యానాల వల్ల ఈ పదాలను చాలామంది సరిగా అర్థం చేసుకోవడం లేదు సర్వకాల సర్వావస్థల్లోనూ పరబ్రహ్మస్వరూపం మీదనే మనస్సు నుంచి ఇతర విషయాలకు పోనీయకపోవటమే అధ్యాపనం తీవ్ర మోక్షేచ్చగల శిష్యునకు బ్రహ్మ విద్యా జ్ఞానాన్ని విషదంగా వివరించడమే అధ్యయనం యజ్ఞం చేయడం తర్వాతది యజ్ఞకర్త ఆత్మ దేవుడున్నాడన్న బుద్ధినే భార్య అంటారు మన శరీరమే సమిదలు వక్షస్థలమే యజ్ఞవేదిక మన వృత్తులే దర్భ స్వప్రకాశంగా వెలిగే తెలివినే జ్ఞానం అంటారు ఈ తెలివి ఉండే స్థానాన్నే హృదయం అంటారు మన సంకల్పమే నెయ్యి మనలోని అహంకారమే పశువు మనస్సును అటూ ఇటూ పోనీయకుండా ఆపటమే తపస్సు ప్రపంచం అంతా నేనే నాదే ఈ ప్రపంచం అనుకోవడమే శాంతి ఇదే మన జీవిత యజ్ఞానికి దక్షిణ మన వాక్యే ఋత్విక్కు మన కన్ను అధ్వర్యుడు మనస్సు బ్రహ్మ చెవులు అగ్నులు పరబ్రహ్మ స్వరూపంలో మనస్సుని లగ్నం చేయడమే యజ్ఞదీక్ష ఒకనికి విద్యోపదేశం చేయడమే దా దానం అజ్ఞానాన్ని శిష్యుల నుండి స్వీకరించి వారిని జ్ఞానము కలవారిగా చేయడమే దాన స్వీకరణ ఇలాంటి విశిష్ట గుణం కలవారెవరైనా బ్రాహ్మణులే జీవనకు బ్రాహ్మణ బ్రాహ్మణ భేదం లేదు